వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారుల నుండి ఆయన అర్జీలను స్వీకరించారు. సర్వేకి సంబంధించి రెండు, భూ సమస్యకు సంబంధించి ఒకటి, పెన్షన్ కొరకు సంబంధించింది మరొకటి, మొత్తం నాలుగు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. గతవారం జిల్లా కలెక్టర్ తెనాలిలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 24 అర్జీలు రాగా వాటిలో 13 అర్జీలను పరిష్కరించడం జరిగిందని, మిగిలిన 11 అర్జీలను కూడా నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మన తెనాలి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, దానికి అనుగుణంగా ఉద్యోగులు కూడా బాధ్యతగా పనిచేయాలని తహసీల్దార్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజల నుంచి నాలుగు అర్జీలు అందాయి. అందులో రెండు సర్వే రిలేటెడ్గా ఉన్నాయి, ఒకటేమో ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, ఒకటి పెన్షన్ కావాలని వచ్చింది. వీటన్నిటినీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఎవరికైతే దీన్ని అడ్రస్ చేయాలో వారికి పంపించి వీటిని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తాం. అట్లాగే గత వారం మన జిల్లా కలెక్టర్ గారే స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. అందులో భాగంగా పోయిన వారం 24 అర్జీలు వచ్చాయి రెవెన్యూ శాఖకి. ఇప్పటికీ 13 నేనే స్వయంగా పరిష్కరించాను, ఇంకా 11 ఉన్నాయి, వాటిని కూడా మనకున్న కాల వ్యవధిలోపు పరిష్కరిస్తాం. అన్ని శాఖలు ఈ గ్రీవెన్స్ ఇప్పటికే మినిస్టర్ గారు మన తెనాలి అనే ప్రోగ్రాం పెట్టారు. గ్రీవెన్సెస్ గురించి కలెక్టర్ గారు జిల్లా లెవెల్లో తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా పైన గ్రీవెన్సెస్ తీసుకుంటున్నారు. ప్రజల సమస్యలకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం. ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఎవరెవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళ వివరాలు కూడా సేకరించి కలెక్టర్ గారికి పంపిస్తాం. దీన్ని సీరియస్గా పరిగణించాలి. ఉద్యోగస్తులు అందరూ కూడా బాధ్యతగా తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కటివారం విలేజ్లోని రైలు కట్టర్ రైలు గేటు పక్కన నిమ్మకాయల రోడ్లోని విపరీతమైన మామూలు ప్రాబ్లం చేస్తూ ఉన్నాడు. కన్ పెయింట్, పెయింట్ లేయటము, వర్క్షాప్ పెట్టి వర్క్షాప్ నడుపుతున్నాడు. అదేమనంటే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోమని చెప్పి మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. పేరు కడియాల వెంకటరావు, కడియాల రాణి, ఇంటిగల ఓనర్లు. ఆ సాయిబు గారి పేరు మాకు తెలియదు, ఆయన ఫోన్ నెంబర్ ఇడు, ఏమి ఇడు. అదేమన్నంటే మీరు ఇంటిగల వాళ్ళ మీద కేసు పెట్టుకోండి అని చెప్పి లాస్ట్ ఫైనల్కి వచ్చాడు. ఈరోజు ఇంత కఠినంగా చర్య తీసుకోమని కోరుకుంటున్నాం. తెనాలి పట్టణంలో అనధికార ఫ్లెక్సీలను, వాల్ పోస్టర్లను తొలగించాలని కమిషనర్ బండి శేషన్న కోరారు. కొద్ది రోజుల్లో వీటిని పూర్తిగా తొలగిస్తామని, ప్రధాన రహదారులు, డివైడర్లపై వీటిని ఎవరు ఏర్పాటు చేయవద్దని, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారులు అందరూ సహకరించాలని, ఎవరైనా ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే మమ్మల్ని సంప్రదిస్తే అనుమతులు ఇస్తామని తెలిపారు. కొంచెం ఇక్కడ మనకు రోడ్లలో డివైడర్స్ మీద సర్కిల్స్లలో ఫ్లెక్సీలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారాన్ని డివైడర్స్లలో సర్కిల్స్లలో ఫ్లెక్సీలు ఉండడం వల్ల ట్రాఫిక్ అంతరాయంగా ఉంటుంది కాబట్టి వాటిని రిమూవల్ చేయడం చేసే ఆదేశాలు వచ్చాయి కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని ఇక డివైడర్స్లలో కానీ సర్కిల్స్లో కానీ ఫ్లెక్సీలు ఉంచుద్దనేసి వారిని కోరుతున్నా. ప్రత్యేకంగా అలాంటి వివరణ ఉంటే కనుక రాబోయేటువంటి డేస్లో అవన్నీ కూడా రిమూవ్ చేసి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం సభ్యత్వ నమోదు కార్యక్రమం తెనాలి పట్టణంలో నిర్వహించారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు చేసుకోవటానికి ముందుకు వచ్చి నరేంద్ర మోడీ పరిపాలనపై విశ్వాసాన్ని తెలిపి ఇంకా మెరుగైన పరిపాలనను అందించి ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశాన్ని నిలపాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారని, ఇంకా సభ్యత్వం పొందలేని వారు స్వచ్ఛందంగా 8800002024 నెంబర్కు మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వం పొంది భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమము యావత్ భారతదేశం మొత్తం జరుగుతూ ఉంది. రాష్ట్ర ఆదేశాల మేరకు, జిల్లా ఆదేశాల మేరకు మన తెనాలి నియోజకవర్గంలో కూడా చాలా వరకు సభ్యత్వాలు బాగా చాలా స్పీడ్ ఉమ్మరంగా జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ గ్రామానికి వెళ్ళినా కానీ, ఏ పట్టణానికి వెళ్ళినా కానీ మోడీ మీద అభిమానంతో చాలామంది ముందుకు వస్తున్నారు సభ్యత్వం నమోదు చేసుకోవడానికి. ఇదివరకు సభ్యత్వం నమోదు చేసుకోవాలనుకుంటే కొద్దిగా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి, ఇంపార్టెంట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఎక్కడ చూసినా కానీ మోడీ గారు చేస్తున్నటువంటి పథకాల గురించి, మోడీ గారు తీసుకున్నటువంటి భారతదేశం గురించి, డెవలప్ను గురించి,
యావత్ ప్రపంచమే ఆయన కొనియాడుతున్న సందర్భంగా ఈ రోజు ప్రతి ఒక్క కాలనీలో ఏ చిన్న కాలనీకి వెళ్ళినా కూడా మోడీ గారి సభ్యత్వం చేర్చడానికి ముందుకు వస్తున్నారు ఈ నెల ఆఖరు నుంచి మనం ఎక్కడైనా గానీ నెక్స్ట్ మంత్ నుంచి భారతదేశంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా గానీ 5 లక్షల దాకా ప్రతి ఒక్కరికి 70 సంవత్సరాల నిండు రోజుల కింద ఫ్రీగా జరుగుతుంది వ్యాధి ఈ ముందు 3 రోజుల ముందు జరిగిన ఖర్చులు కానీ అదే విధంగా వాళ్ళ హాస్పిటల్లో భోజన వసతి కానీ మిగిలినటువంటి ఖర్చులు కానీ అన్నీ వాళ్లే చూసుకునేట్టుగా అతి త్వరలో జీవో వస్తుంది ఈ నెల ఆఖరికి కార్యక్రమంలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సభ్యత్వ ఇన్ఛార్జ్ పాండురంగ విఠల్ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు మండల ప్రెసిడెంట్లు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు గత నెల నుంచి నేను ఇక సభ్యత్వ నమో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పట్టణంలో తిరుగుతున్నప్పుడు అందరూ స్వచ్ఛందంగా వచ్చే సన్నిహిత కాలనీ ప్రజలు కానీ అందరూ వచ్చి మా యొక్క సభ్యత్వాన్ని పార్టీలో చేర్చుకోండి ఎందువల్లంటే మాకు మోడీ గారు ఉజ్వల పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు నెక్స్ట్ ముద్ర లోన్లు ఇస్తున్నారు ఉచితంగా తర్వాత తీసుకుంటే ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారు తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 180,000 రూపాయలు నగదు అందజేస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి తర్వాత తీసుకుంటే అతి ముఖ్యమైనది ఆయుష్మాన్ భారత్ అనే ఒక పథకం పెట్టి మోడీ గారు దేశంలో 70 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆదాయ అసమానత లేకుండా అందరికి కూడా 5 లక్షలు ఇచ్చే పథకానికి కూడా ఈ నెల శ్రీకారం చుట్టారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం రేపటితో ముగిస్తుంది మరి తెనాల రూరల్ కానీ టౌన్ కానీ తెనాల నియోజకవర్గం కూడా మరి బాగా సభ్యత్వం చేసింది ఏదైందంటే ఈ తెనాల నియోజకవర్గం మరి దాని కటర్ వాసుదేవ నాయుడు ఆధ్వర్యంలో బాగా ఈ యొక్క సభ్యత్వం నమోదు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఎత్తున్నారు మరి అదేవిధంగా ఈరోజు హర్యానాలో కూడా ఘన విజయం సాధించిందంటే దానికి కారణం ఈ మోడీ గారే మరి అందుకే పట్టం కట్టింది భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ బీజేపీ కార్యకర్తలందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలికి అనుబంధంగా యువ వైఖానస అసోసియేట్ ను సోమవారం స్థానిక గంగనమ్మపేటలోని వేణుగోపాల స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ప్రారంభించారు సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరు శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిరస రఘు ప్రధాన కార్యదర్శి వేదంతం మాధవ కుమార్లు పర్యవేక్షించారు సేవా సంఘం గౌరవ అధ్యక్షులు వైఖానసాగమ బ్రహ్మ దేవి లక్ష్మి నరసింహాచార్యులు అసోసియేట్ ను ప్రారంభించారు దీనికి కన్వీనర్ గా డాక్టర్ నారాయణ అనిల్ కుమార్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మరో 15 మంది సభ్యులు ప్రాథమికంగా ఆశయాలకు తగిన విధంగా అసోసియేట్ రూపాంతరం చెందేందుకు కో కన్వీనర్లుగా నియమితులయ్యారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఖానస యువతి యువకులను అసోసియేట్ లో సభ్యులుగా చేర్చి వారి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఖానసులకు 15 అంశాలతో కూడిన సేవలను అందించేందుకు సభ్యుల సూచనల మేరకు నిర్ణయాలు తీసుకున్నారు అనేక విభాగాలలో పనిచేస్తున్న యువతి యువకులు తమకు సేవలను అందించేందుకు సభ్యులుగా చేరారు కార్యక్రమంలో సేవా సంఘం కోశాధికారి దివి యోగానంద చక్రవర్తి అర్చక సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతాచార్యులు వైఖానస దివ్య సిద్ధాంత విమర్దనీయ సభ తిరుమల ఉపాధ్యక్షులు నారాయణ వేణుగోపాల్ తిరుమల తిరుపతి దేవస్థానాల ధార్మిక విభాగం ప్రాంతీయ కన్వీనర్ రొంపిచెర్ల కిరణ్ కుమార్ వివేకానంద విద్యా సంస్థల ప్రిన్సిపల్ దివి రాధాకృష్ణమాచార్యులు దివి శ్రీనివాస దీక్షితులు సంఘ ఉపాధ్యక్షులు తమిరిస హరిబాబు అసోసియేట్ సభ్యులు రొంపిచెర్ల ఆనంద్ తమిరిస విష్ణువర్ధన్ శ్రీకాంత్ యశ్వంత్ తమిరిస సాయి వేదాంతం రాము శ్రీభాష్యం సాకేత్ దివి సింధు సంతోష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ మంచి సంకల్పంతో ప్రారంభించిన అసోసియేట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఖానసులకు తమ వంతు సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. సంధ్యావందనం టీచింగ్ క్లాసెస్ కావాలని చెప్పారు. బేసిక్గా ఇప్పుడు యువత ఎలా ఉందంటే సైన్స్కి మనం చేసే పూజకి ఏంటి సంబంధం, అసలు ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, ఇలాంటి కాన్సెప్ట్ చెప్తే ఏంటంటే మన వాళ్ళలో కూడా కొంతమంది అర్చకత్వం సైడ్ వచ్చే వాళ్ళు ఉంటారు, ఎక్కువ మంత్రాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా నాలాంటి ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా కొన్ని వీడియోలు. సో దాంతో పాటు ఏంటంటే సంధ్యావందన విధి ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇలాంటి కొన్ని వీడియోస్ అనేది వస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. వైఖానస సేవా సంఘం వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటు. సో వాళ్ళతో ఏంటంటే ఒక టీం కొలాబరేట్ అవుతారన్నమాట, అంటే వాళ్ళ ఈసీ బాడీలో కానీ సో వాళ్ళు జరిగే మీటింగ్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు.
సో ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా మనకి శ్రావణ పౌర్ణమి కానీ కార్తీక పౌర్ణమి కానీ కావాల్సిన హెల్ప్ అనేది వీళ్ళు చేస్తారన్నమాట, ఈ టీం చేస్తారు. సో దానికంటూ ఒక టీం ఉంటుంది, అంటే రిలేషన్ బాండింగ్ బిట్వీన్ ఈ రెండు సంఘాలకి బాండింగ్ చేసుకుని ఉంటారు. సో నెక్స్ట్ దానికి సెగ్రిగేట్గా 3 డివిజన్ ఉంటుంది అన్నమాట, అంటే ఐటీ ప్రొఫెషనల్కి ఒకటి, వేద పండితులకు ఒకటి, అంటే ఐ మీన్ ఆగమ పరంగా ఒకటి. సో డాక్టర్స్, ఇప్పుడు చాలామంది మన్మోళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, సో డాక్టర్స్ వింగ్ ఒకటి. సో అలానే అర్చకత్వానికి లేదా ఈ మన సాంఘిక సంక్షేమానికి ఒకటి. సో ఈ 4 వింగ్స్ ఉంటాయి ప్రస్తుతానికి. సో ఇలా డివిజన్ చేసుకుని ఏ టీమ్ ఆ టీమ్ సపరేట్గా వర్క్ చేస్తారు. కార్యక్రమానికి హాజరైన మరికొందరు పెద్దలు మంచి ఆలోచన చేసిన సేవా సంఘం కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. నవంబర్ 24వ తేదీ ఆదివారం అసోసియేషన్ ద్వారా ప్రత్యేక సమావేశాన్ని తెనాలిలో ఏర్పాటు చేసేందుకు సభ్యులు తీర్మానించారు. కొద్దిగా అమెరికా నుంచి వాళ్ళు ఒక 12 మంది మనకు సభ్యులు ఉన్నారు. ఇప్పుడు 83 మందిలో 12 మంది దాదాపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా రకరకాలుగా వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు. వాళ్ళు టెలిగ్రామ్ అనేది ఒకటి ఉందండి, దాని ద్వారా ఇంకా బాగుంటుందని చెప్పి చెబుతున్నారు. దాన్ని అన్ని కూడా మేము అందరం కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్తాం. ఇంకా కొంతమంది జాబితా పంపిస్తామని కూడా చెప్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళని కూడా మనం యాడ్ చేసుకుంటాము. ఈ విధంగా సభ్యుల్ని మీ పరిధిలో ఉన్నటువంటి ఇంకా కొంతమంది సభ్యుల్ని మీరు కూడా యాడ్ చేసే పద్ధతి ఒకటి. ఇక్కడ 5 గ్రో 6 గ్రో ఇప్పుడు దీంతో యాడింగ్ బాధ్యత ఉన్నది వాళ్ళకి. వాళ్ళ కనుక మనం ఆ సమాచారం ఇస్తే వాళ్ళు వాటిని యాడ్ చేయడం జరుగుతుంది. దీనికి తర్వాత అనిల్ చెప్పాడు మనకి చాలా ముఖ్యమైన అంశం, అది మనం లిమిటేషన్ పెట్టుకుంటాం కదా, ఆ లిమిటేషన్ ఏజ్ దాటినటువంటి వాళ్ళని మళ్ళీ మన సేవా సంఘంలో సభ్యులుగా అనేది చాలా గొప్పది ఆలోచన. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఈ సంఘం ఒక బ్రేక్ అనేది లేకుండా ముందుకు నడవడానికి అవకాశం ఉంటుంది. అనుబంధం అనేటువంటి సంఘంలో నుంచి మళ్ళీ మాతృ సంస్థ అనేటువంటి దాంట్లోకి అందరం కూడా కంటిన్యూస్ అవుతాం. దాని ద్వారా ఏంటంటే మనం అనుకున్నటువంటి ఆశయాలు ఏవైతే ఉంటాయో అవి ముందుకు నడవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నాకు 3 పిల్లలు విజయవాడలో నాకు ఇట్లా చదువు అయిపోయిందంటే నాకు ఏం దొరకలేదు అన్నాడు. వెంటనే నేను ఆ 3 దరఖాస్తులు తీసుకుని వాళ్ళకు పంపించడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అబ్బాయి వేరే డ్యూటీకి వేరే క్యాంప్కి వేరే స్టేట్ వెళ్ళారు. రాగానే అతను ప్రయత్నం చేసి వాళ్ళ 3కి కూడా జాబ్స్ ఇప్పిస్తాను. అట్లాగే ఒక క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ ఒకటి తప్పుతుంది అక్కడ హైదరాబాద్లో, వాళ్ళు కూడా ఇట్లాగే చేస్తున్నారు. వాళ్ళు మనం బ్రాహ్మిన్స్ అంటే బాగా లైక్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు కూడా ఏంటంటే మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నారో దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరినీ మేము తీసుకుంటామండి, మీరు లిస్ట్ తయారీని మేము హెల్ప్ చేస్తామన్నారు. ఇట్లా మనం ఆ దారిలో కూడా మనం చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముందు డివిజన్ చేసే భాగంగా మేము అనుకుంది ఏంటంటే ఇవన్న ఉంటే తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ సమావేశంలో దీన్ని ఎక్స్పెండ్ చేసుకున్నాం. దీన్ని అడ్మినిస్ట్రేటివ్ డివిజన్, ఆర్గనైజేషన్ డివిజన్, ఫైనాన్స్ డివిజన్ 3 డివిజన్గా దీన్ని విభజించి ఈ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో కొంతమందికి భాగస్వామ్యం కల్పిస్తాం. అట్లాగే ఆగ్నే అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా బెంగళూరులో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ ఆన్లైన్ సర్వీసులు కాబట్టి చేయొచ్చు. అట్లాగే ఆగ్నేయేషన్ విభాగం ఇక్కడ మన లోకల్ వాళ్ళు ఉంటే బాగుంటుంది. లోకల్గా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఉంటే ఈ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్తో ఈ ఆగ్నేయేషన్ డివిజన్ అనుసంధానం అవుతుంది. అట్లాగే 3వది ముఖ్యమైనది ఫైనాన్స్ వింగ్. ఫైనాన్స్ వింగ్ కూడా మన నాటకంగా ఏదో సంవత్సరానికి ఇంత సందాన్ని కాకుండా మన పుట్టినరోజు అప్పుడు, వివాహం అయితే పెళ్లి రోజు అప్పుడు, లేకపోతే ఏమైనా ముఖ్యమైన దినాల్లో ఏదో ఒక రోజున మనం కాన్సన్ట్రేషన్ చేసి 365 రూపాయలు మన సంఘంలో సంఘ నెంబర్కి క్రెడిట్ చేసుకుంటే బాగుంటుందని నా సూచన. కొంతమంది సభ్యులతో మేము ఆలోచించేది సూచన. అదేవిధంగా స్పెషల్గా మనకి ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి వస్తుంది, శ్రావణ పౌర్ణమి మన స్వామివారి జయంతి వస్తుంది, అంటే 4 రోజులు వస్తుంది. ఈ 4 రోజుల్లో గురు దక్షిణ అని దాని టైటిల్ పెట్టుకుని మన సంఘానికి ఎవరైతే మనం అందరం సభ్యులవుతున్నామో ఇప్పుడు మన ఆర్థిక స్థితిని బట్టి, అది 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, లేదా 2000 కావచ్చు, మన ఆర్థిక స్థితిని బట్టి గురు దక్షిణ అనేది ఒకటి ఇస్తే సంవత్సరం మొత్తానికి మళ్ళీ మాటపాటిగా మనం మీరు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి సంఘం కొనసాగడానికి అనేది లేకుండా ఈ సంవత్సరం మొత్తానికి దాన్ని గురుదక్షిణగా ఇస్తే బాగుంటుంది మన సంపాదనని బట్టి.
విజయదశమి వేడుకలో భాగంగా పట్టణ శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన అమ్మవారి ఊరేగింపు వైభవంగా జరిగింది. దేవీ శరన్నవరాత్రి ముగింపు వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి అనంతరం అమ్మవారు ఊరేగింపు పట్టణ పూర్వీధుల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని కాళీమాత ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. నవరాత్రులు 9 రోజులు అత్యంత వైభవంగా జరుపుకొని పొద్దున అన్నదానం ఈరోజు ఊరేగింపుతో ఈ యొక్క కార్యక్రమం ముగియబడుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు దాతలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పూర ప్రజలకి రాజకీయాలకు అతీతంగా పూర ప్రముఖులందరినీ పిలిచి కూడా సన్మానించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విధంగా జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో అనధికార ఫ్లెక్సీల తొలగింపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తహసీల్దార్ గోపాలకృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.